ఒక అద్భుతమైన మిమిక్రీతో మన ముందుకు రాబోతున్నారు ఇమిటేషన్ రాజు సో లెట్స్ వెల్కమ్ హెమ్ రండి గారు సో మన హీరో సాయి కుమార్ గారు ఇక్కడే ఉన్నారు సో ఆయన అక్కడ ఉండగా ఆయన వాయిస్ ఇక్కడ ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది బాగుంటుంది కదా సో రాజుగారు తీసుకోండి హాయ్ అండి ఎప్పటి నుండో ఇండియాలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ సాయి కుమార్ గారు ముందు సాయి కుమార్ గారు వాయిస్ ప్రజెంట్ చేయాలని ఎదురు చూశాను నా అదృష్టం ఏంటో మన నాట్స్ త్రూలో అమెరికాలో సాయి కుమార్ గారు ముందు కూర్చొని నా వాయిస్ ఇమిటేట్ చేసే అదృష్టం నాకు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఏమండి యాంకర్ గారు మీతో ఒక చిన్న పని ఒకసారి వస్తారా మధు మధు గారు ఓకే మైక్ వాల్యూమ్ ఒక అందమైన డబుల్ కార్డ్ తయారు చేసిన తర్వాత దానికి పాలిషింగ్ చేస్తే అది చూడటానికి ఇంకా అందంగా కనపడుతుంది అలానే అందమైన హీరో రాజశేఖర్ గారుకి అందమైన వాయిస్ జోడించి రాజశేఖర్ గారిని ఇక్కడ నిలబెట్టిన వాళ్ళు మొదటి స్థానం సాయి కుమార్ గారిది అయితే రాజశేఖర్ గారు మధు గారికి లవ్ ప్రపోజ్ ఎలా చేస్తారు అదే డైలాగ్కి సాయి కుమార్ గారు రాజశేఖర్ గారి వేరియేషన్లో ఎలా డబ్బింగ్ చెప్తారు ఇక్కడ స్పాట్లో చెప్తాను అలానే సాయి కుమార్ గారు రెండు మూడు వేరియేషన్స్ మీకు వినిపిస్తాను ముందుగా రాజశేఖర్ గారు వచ్చారు మధు గారు ఇక్కడ ఉన్నారు అదా చాలా సంతోషంగా ఉంది మాధు అదా ఈ రోజా ఫ్లవర్ తీసుకొని నీ సిగలో పెట్టుకొని ఒకసారి ఐ లవ్ యూస్ చెప్ప నంగనా తుంగపూర నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమా ఐ లవ్ చెప్ప ఏమంటావా చాలా సంతోషమా చాలా సంతోషం ఇలా ఉంటే ఈ డైలాగ్కి సాయి కుమార్ గారు వాయిస్ ఇస్తున్నారు హాయ్ మధు నిన్ను చూస్తుంటే నాకు ఐ లవ్ యూ చెప్పాలన్నది ఒక్కసారి పువ్వుని నీ సెకలో పెట్టుకొని ఐ లవ్ యూ చెప్పవా మధు ఏమంటావా ఇలా ఉంటుందండి ఆ తర్వాత సాయి కుమార్ గారు ఎంతో అద్భుతమైన నటనతో పోలీస్ స్టోరీలో ఆ వాయిస్ అనే హీరోయిజ్ అని చూపించి అద్భుతంగా నటించారో మనందరూ తెలుసు అయితే సాయి కుమార్ గారు ఆవేదన చెందుతూ కోర్టు బయట ఒక డైలాగ్ చెప్తారు అప్పుడు ఒరిజినల్ సాయి కుమార్ గారు వేరియేషన్ పోలీస్ స్టోరీ అప్పుడు ఎలా ఉంది విజయ్ ఈ కోర్టులో దేవుళ్ళు లేరు దేవతలు లేరు అన్ని దయ్యాలే పైసానే పరమాత్మ సాక్ష్యాన్ని తారుమారు చేశారు విజయ్ ఎందుకు 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 నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావే నాకు కోపం ఎక్కువ కోపం ఎక్కువ అని చిన్నపిల్లున్నట్టు అడిగి అడిగి ఉన్నా చిట్టి బంగారం అని ఏం చేశాడు ముఖం మీద ఉమ్మేశాడు రాయ్ కనిపించే మూడు సినిమాలు నీతికి న్యాయానికి నాలుగో పోలీస్ లైన్ 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 తర్వాత దాని తర్వాత ఒక్కొక్క 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 మెట్టు ఎదుగుతూ ప్రస్థానంలో సాయి కుమార్ గారు ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ చెప్పారు అప్పుడు సాయి కుమార్ వాయిస్లు ఇంకా బేస్ అనేది అద్భుతంగా పలికింది సాయి కుమార్ గారు ఏ వేరియేషన్ అయినా పలికిస్తారు అయితే అప్పట్లో శర్వానంద్ గారు ఈ పురాణాల్లో నీకంటూ ఒక స్థానం లేదని తిట్టినప్పుడు ఆ ఆవేదన ఆ ఆక్రోశం ఆ బాధతో చెప్పే ఒక డైలాగ్ ఉంటుందండి అది ఎలా ఉంటుంది ఒక్కసారి ఆ పురాణాలు చూడు చిచ్చుడు అవసరం కోసం దారులు తొక్కే వాళ్ళు తప్ప ఇక్కడ హీరోలు విలలు లేరి నాటకములో మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం ప్రతి వారిని కదిలించే పురుగొక్కటే ఆకలి ప్రతి వారిని శాసించే ఆశ ఒక్కటే ఆశ మసకపడితే నీతి నిజాయితీ కొలిమిలో కొవ్వొత్తిలా కరిగిపోతాయి ఏం తెలుసా నీకు రాజకీయాల గురించి అనిలా ఉంటుందండి థ్యాంక్ యూ ఐఎమ్ సో హ్యాపీ అండి అయితే సాయి కుమార్ గారు మాములుగా యాంకరింగ్ చేస్తూ మాట్లాడేటప్పుడు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో అన్నప్పుడు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో నేను కరుణ్లా నటించేటప్పుడు ఒక ఇరవై నిమిషాల డైలాగ్ ఉంటుంది ఓ పుత్ర ప్రేమ ప్రేమ ఎంత ప్రేమ తల్లి ఈ సోతి పైన ఈరోజు కలగలే ఇలా డైలాగ్ చెప్తూ ఉంటుందని నాకు కొంచెం సార్ ముందుండి కొంచెం నాకు షేక్ వస్తుంది నచ్చితే మీరు క్లాప్స్ కట్టొచ్చండి థ్యాంక్ యూ అండి అయితే రజనీకాంత్ గారు రజనీకాంత్ గారి స్టైల్ ఎలా ఉంటుంది మామూలుగా మోహన్ బాబు గారు జుమ్మందన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి ఆ డైలాగ్ని సాయి కుమార్ గారు చెప్పిన తర్వాత మన రజనీకాంత్ గారు చెప్తే ఉంటుంది మామూలుగా ఆరోహణ అవరోహన పరముల సరళీ జంట స్వరముల అలంకార బిల్హారి గీత గణ గీతముల కవి జాతముల వర్ణముల పద వర్ణముల కీర్తనల కృతుల స్వరజతి జావలి బిల్హానాథ శాస్త్రి ఎలవిత జాన పదాల ధాతుమాతుల దండి గమకముల రమ్య తాళముల రాగం తానం పల్లవి సరళిత రాగ మాలికల ఆలాపనల యువగాయకుడను నేనే కదా దీన్ని మోహన్ బాబు గారు ముందుగా మంచులక్ష్మి గారిని పిలిచి ఔట్ అడుగుతున్నారు దాని తర్వాత సాయి కుమార్ గారు రజనీకాంత్ గారు చెప్తున్నారు అమ్మా మత్స్సులక్ష్మి ఒక్కసారి బంగారు తల్లి మచ్ నాకు చాలా ఆనందం అమ్మా నువ్వు తెలుగు మాట్లాడినా ఇంగ్లీష్ మాట్లాడినా ఎంతో నమ్మకంతో పర్ఫెక్ట్గా మాట్లాడుతూ అదే నాకు నచ్చిందమ్మా థ్యాంక్ యూ ఏమీ లేదు అక్కడ నా ఫ్రెండ్ రజనీకాంత్ ఉన్నాడు అలానే సాయి కుమార్ గారు ఉన్నారు రజనీ అన్నయ్య వెరీ గుడ్ అయితే సాయి కుమార్ గారు మీరు నేను చెప్పిన డైలాగ్ మీరు చెప్పాలి చెప్తారా మోహన్ బాబు గారు అలంకార బిల్హారి గీత గణ గీతముల కవి జాతముల వర్ణముల పద వర్ణముల కీర్తనలా కృతుల స్వర జతి జావలి బిల్హాధాస్తాన పదాల మాతుల దండి గమకముల రమ్య తాళముల రాగం తానం పల్లవి సరళిత రాగమాలికల ఆలాపనల కొడి ఎవడవా నేనే కదా సార్ మళ్ళీ నన్నయా నాకు తెలుసు ఇలా ఉంటే రజనీకాంత్ గారు అనియా ఆ గా చెప్పారు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా రజనీకాంత్ గారు అయితే అయ్యా వనకం ఆరోహణ అవరోహణ పరముల సరళి దంత స్వరముల అలంకార బిల్హారి గీత గణ గీతముల వర్ణముల పద వర్ణముల కీర్తన కుతుల స్వరజత జావులు బిల్హానాథ శాస్త్రీయాల జలపద ధాతు మాతుల దండి గమకముల రమ్య తనముల రాగం తానం పల్ల విసరళిత రాగమాలిక లాలాపల యువ గాయకుడు అంటే అయ్యా 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 నేనేనయ్యా ఉంటానయ్యా బాబా ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే హా ఇలా రజనీ అంకుల్ ఫ్యాంటాస్టిక్ గా చేశాడు అందరూ ఒకసారి గచ్చిగా చెప్పసలు కాకుండా నా స్నేహితుడు ఎప్పుడు అలానే చెప్తాడు ఓ థ్యాంక్ యూ అమ్మా మన్సు లక్ష్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గారు ఇలా ఉంటుందండి అలానే బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ బాలకృష్ణ గారు సూపర్ అండి లెజెండ్లో బాలకృష్ణ గారు అలానే పుత్ర శాతకర్ణిల బాలకృష్ణ గారు మా చేతు గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం మిత్రమా సమయం లేదు మిత్రమా శరణమా రణమా ఇప్పటికీ మన ఉరికిని నిలుపుకున్నాం ఇక మన ఉరికిని చాటుకుందాం దొరికిన వాన్ని తురుముదాం దొరికిన వాన్ని తరుముదాం ఏది ఏమైనా దేశం తిప్పుదా థ్యాంక్ యూ అండి ఆఖరగా బాలకృష్ణ గారి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది నాకు ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఉంది నాట్స్ అంటే ఎన్ఏ అంటే నందమూరి మరి టీ అంటే తారక ఎస్ అంటే అందరూ సక్సెస్ఫుల్గా మాకు అభిమానులు అయ్యి ఎంతో అద్భుతంగా ఉన్నాయి నాట్స్కి నన్ను ఆహ్వానించడం ఎంతో ఆనందం అని తెలియజేసుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సూపర్ పంచాస్టి ఒక్కసారి రాజు గారి గట్టిగా చప్పట్లు కొడదామండి